ఎక్కడైనా మీడియాకు ఒక వార్త రాయాలి అంటే కనీసం మినిమం సోర్స్ కావాలి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎలాంటి కథనాలు, ఎలాంటి డిబేట్లు, ఎలాంటి ఎడిటోరియల్స్ ఏం రాయాలి అన్నా కూడా, ఎలాంటి వార్త రాయాలన్నా కూడా అసలు సోర్స్ అక్కర్లే. మన స్క్రిప్ట్కి కావలసినంత మసాలా అద్దగలిగే రైటర్స్ ఉండే చాలు, ఏమైనా రాసి పడేయచ్చు. అలాంటి కథనాలు ఒకటా రెండా కుప్పలు కుప్పలు రాశారు. అని తాను ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమో జరిగిపోతుందని, అన్యమత ప్రచారం లేనిపోయినవన్నీ కొన్ని ఫేక్ ఎడిటింగ్లను బేస్ చేసుకొని వారాంతపు పలుకల పత్రిక పేద బ్యానర్ హెడ్డింగ్ రాసేసింది. దాని మీద టీటీడీ 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. పరువు నష్టం దావా వేస్తే తన తరఫున వాదనలు వినిపించడానికి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు నేనే స్వయాన హాజరవుతా అన్నారు. ఒకసారి తిరుపతి కోర్టుకొచ్చారు. తిరుపతి కోర్టులో టీటీడీ అనుబంధ పిటిషన్ వేసింది మా తరఫున సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపిస్తారని. తిరుపతి కోర్టు దానికి అంగీకరించింది. అయితే దీన్ని వారాంత పలుకుల ఆ పత్రిక చైర్మన్ రాధాకృష్ణ అయితే హైకోర్టులో ఛాలెంజ్ చేశారు సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపించకూడదు అని. టీటీడీ తరపు న్యాయవాదం ఏంటంటే మా తరపున ఎవరు వాదనలు వినిపించాలో అటువైపు వాళ్ళకి ఎందుకు, ప్రతివాదులకు ఏమో అవసరం, సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపించవచ్చు, సుప్రీంకోర్టులో చాలా కేసుల్లో ఆయన స్వయాన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు, మాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది, ఆయన మా తరపున ఎవరిని పెట్టుకోవాలో వాళ్ళు కాదు కదా చెప్పేది అని. సో ఈ క్రమంలో ఇద్దరు వాదనలు విన్నటువంటి హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ భానుమతి గారు వారాంతపు పలుకల పత్రిక పిటిషన్ను కొట్టేశారు. సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపిస్తే మీకేమైంది అని. సో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ 100 కోట్ల పరువు నష్టం దానికి సంబంధించి వాదనలు వినిపించబోతున్నారు. మొన్న కూడా ఆయన చెప్పారు 3-4 డేస్ క్రితమే, అసలు దుష్ప్రచారం ఒక రేంజ్లో చేసుకుంటూ వెళ్తున్నారు, ఎంత ఫేర్గా చేస్తూ ఉన్నా టీటీడీ, అందులో కూడా భక్తుల్లో భయాందోళనలు కలిగే విధంగా మొత్తం నాన్ సెన్స్ అంతా రాసుకుంటూ పోతూ ఉన్నారు, అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అసలు ఆడిటింగ్కి దేశంలో అంగీకరించిన ఒకే ఒక దేవాలయం టీటీడీ తిరుమలే అంతా అసలు ఆడిటింగ్ జరిగింది అని చెప్పి ఈ క్రమంలో తానే స్వయంగా వాదనలు అయితే వినిపిస్తున్నారు. మరి ఈ విషయంలో వారాంతపు పలుకుల పత్రికకు ఫైనల్గా ఎలాంటి రిజల్ట్ వస్తుందో, ఇది ఎప్పటికీ తేలుతుందో చూద్దాం.